నువ్వు రోస్ట్ వీడియో చూసి ఫీల్ అయ్యావంటే ఇంకా నువ్వు చుక్కలు చేసే రీల్స్కి లైక్స్ కొట్టడానికి తప్ప దేనికి పనికిరావు. సో రోస్ట్ వీడియోని ఒక ఫన్నీ వేలోనే చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఉండే స్క్రాప్ కి ఎక్కువ, క్వాలిటీకి తక్కువగా ఉండే కొన్ని మోడల్ వీడియోస్ చూసి రోస్ట్ చేయబోతున్నాం. మన ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ అయ్యేమో కానీ, డేస్ మారతాయేమో కానీ, ఈ సోషల్ మీడియాలో మోడల్ వీడియోస్ చేసే స్క్రాప్ బ్యాచ్ మాత్రం అస్సలు మారరు. వాళ్ళు చేసే వీడియోలో వాళ్ళ బిహేవియర్ చూస్తే మన ఫేస్ లో చిరాగ్గా ఉండే ఎక్స్ప్రెషన్ తప్ప ఏది ఉండదు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి కొన్ని మోడల్ వీడియోస్ చూసి రోస్ట్ చేద్దాం. రండి. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. డియర్ ఎక్స్, రోజెస్ ఆర్ రెడ్, స్కై ఇస్ బ్లూ, బట్ యువర్ ఫేస్ ఇస్ మారిపోయానా. మీరు ప్రపంచంలో వేరే వేరే వింత ప్రాణులు చూసుంటారు, కానీ వీళ్ళు ఎలాంటి జీవులు కూడా అర్థం కావట్లేదురా బాబు. ఇలాంటి చెత్త వీడియోస్ చేసి జనాలకి చిరాకు తెప్పిస్తున్నారు. వీడియోలో ఉన్నవాడికి పాను ఊయడం బాగా అలవాటు అనుకుంటా, పర్ఫెక్ట్ వేలో వస్తున్నాడు. వాడు వీడియోలో ఊయడం ఏమో కానీ, వీడు చేసిన వీడియో చూసాక నార్మల్ గా ఊయడం కాదు, మనం వామితింగ్ చేసుకున్న ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకు బ్రో అంత స్లోగా వెళ్తున్నారు, కొంచెం స్పీడ్ గా వెళ్ళండి, లేదంటే మీ ఇంట్లో ఇల్లు ఊడవడం కష్టమైపోయింది కదా. ఎందుకంటే ఇంట్లో ఉన్న చీపురిని మీ నెత్తికి తగిలిస్తే ఇంకా ఇల్లు క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటది కదా. అయినా బొచ్చు పెంచడంలో ఉన్న కాన్సన్ట్రేషన్ లో కొంచెమైనా బుర్ర పెంచడంలో పెట్టుంటే ఈ పాటికి మోడల్ థాట్స్ వచ్చేవే కాదు వీళ్ళకి. మీరు ఇలాంటి మైండ్ పోయే మోడల్ వీడియోస్ చేసి మా మైండ్ ఖరాబ్ చేయడం తప్ప వేరే ఏమీ లేదు. బాగా తాగిన వాడు చెప్పిన మాటలు కొంచెమైనా అర్థమైతే ఏమో కానీ, వీళ్ళు చెప్పే మాటలు మాత్రం కొంచెం కూడా అర్థం అవ్వరా బాబు. నాకు తెలిసి వీళ్ళు నుంచిన ప్లేస్ నుంచి పైన ఎవడో పెయింట్ వేస్తుంటే కొంచెం జారి ఆ వెనకాలోడి పైన పడినట్లుంది. చూడండి పెయింట్ వేసినట్లు జుట్టు ఎలా ఉందో. అయినా గాడ్ కి వేసే పెయింట్ ని హెయిర్ కేసుకున్నావేంటి బ్రో, అది గనక ఫ్యాషన్ అనుకుంటున్నావా ఏంటి నువ్వు? అది గనక ఫ్యాషన్ అనుకున్నావే అనుకో, దాన్ని ఎర్రితనమే అనుకోవాలి. అయినా చూడడానికి కూడా బాగోని వాటిని వేసుకుని అన్నగారి స్వాగ్ చూడండి వీడియోలో, చూడలేకపోతున్నాం అసలు. సరే ఇదంతా పక్కన పెట్టండి, కానీ వీడియోలో ఆ ఎగరడం ఏంటి అయ్యా బాబు? మీరు ఎగిరేది చూస్తుంటే మాకు ఇరిటేషన్ ఒకటే వస్తుంది ఇక్కడ. ఇంట్లో ఉండే పనులు మానేసి మరి వీడియో చేయడానికి వచ్చేసినట్లున్నాడు. కంగారులో లిప్సింగ్ చేయడం కూడా కష్టంగానే ఉంది భయ్యాకి. ఈ మోడల్ వీడియోస్ చేసే వాళ్ళందరూ వేరే ప్రపంచానికి చెందిన వాళ్ళేమోరా బాబు. ప్రతి మనిషి ఒకలాగా చేస్తే వీళ్ళు ఇంకోలా చేస్తారు. నార్మల్ గా ఎవరైనా కామెడీ చేస్తే నవ్వు వస్తుంది, కానీ ఇలాంటి మోడల్ వీడియోస్ చేస్తే చిరాకు వస్తుంది. మేము ఫ్యాన్సే, కానీ మా అభిమానం దడ దడ పుట్టిస్తారు, దడ దడ పుట్టిస్తారు. ఏది కొంచెం కూడా మాకు దడ పుట్టలేదు కదా. అదే నీ అభిమానం చూస్తే మాకు దడ పుట్టిద్ది అన్నావు కదా, ఏది మాకు కొంచెం కూడా పుట్టలేదే? మా అభిమానం చూస్తే దడ పుట్టిద్ది, మోడల్ వీడియోస్ చేస్తే మజా వచ్చిద్ది, ఇలాంటి డైలాగ్స్ విన్న తర్వాతే మాకు బాగా చిరాకు వచ్చింది. ఫ్రస్ట్రేషన్ తెప్పించడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారా బాబు వీళ్ళు. ప్రపంచంలో ఎవరైనా సరే కారంగా ఉన్నవి తిన్నప్పుడు మంటొచ్చింది కాబట్టి నాలుక బయట పెడతారు, కానీ ఈ భయ్యగారు చూడండి డాన్స్ వేసేటప్పుడు నాలుక బయట పెడుతున్నారు, అదేదో పెద్ద స్టెప్ లాగా. ఎక్కడా లేని మోడల్ స్టెప్స్ వేసి జనాలకి స్ట్రెస్ తెప్పించడం తప్ప వేరే ఏం తెలియదురా బాబు వీళ్ళకి. హాయ్ టిక్టాక్ ఫ్రెండ్స్, తెలుసు కదా హైదరాబాద్ పురలం, తెలుసు కదా హైదరాబాద్ పురలం. ఏంటి మమ్మీ ఎవడు? తెలుసు కదా. ఎవరికి తెలుసు బ్రో, మీ ఇంటి పక్కన ఉండే పిల్లోడికైనా నువ్వు తెలుస్తావో లేదో, కానీ మాకెలా తెలుస్తావు నువ్వు? మళ్ళా తెలుసు కదా అంట. మీగో మా ఇందర్ బాయ్తో ఛానల్ తర్వాత టిక్టాక్ చేస్తున్నా, నాకు చాలా హ్యాపీ ఉంది. నచ్చితే లైక్ కొట్టండి, లేకుంటే కామెంట్ కొట్టండి, షేర్ కొట్టండి, అర్థమైందా? అన్ని చెప్పు. అసలు ఏం చేసేవని లైక్ కొట్టాలయ్యా బాబు? ఇలా వింత జీవిలా రెడీ అయినందుకు లైక్ కొట్టాలా ఏంటి? అయినా గోడలు కొట్టే మేకు నీ మూతి కొట్టుకున్నావేంటి బ్రో? ఒక డైలాగ్ చెప్తా, అది పాతదైనా కొట్టండి లైక్. ఎవర్గ్రీన్ డైలాగ్, అది చాలా చార్ మాణిక్యం, చార్ జబాద, చార్ స్వీటీ, చార్ గ్రెయిన్, చార్ బాబా కశ్మీర్ చున్నే, చార్ బాబా కశ్మీర్ కత్తే మే తోడవి బడవల్ ఫ్లాగ్, తోడవి చోడవ ఫ్లాగ్, ఇక్కడియా పూర డబ్బా ఖరీతా, దో సిగరెట్ లే చల్. ఏయ్ ఏంటిది, మాకేంటిది అంటున్నాను? వామ్మో ఇదేం డైలాగ్ చెప్పడం అయ్యా బాబు, మీ మోడల్స్ అందరు ఇలానే డైలాగ్ చెప్తారా ఏంటి? ఎవడో వెనకాల నుంచి మేకతో పొడుస్తున్నట్లు. అయినా ఆ డైలాగ్ చెప్పడం ఏంటి బ్రో? నువ్వు చెప్పిన దాంట్లో చారు చారు అనడం తప్ప వేరే ఏం అర్థం కాలేదు మాకు.
వీడియోలో వాడి ఫేస్ కొంచెమైనా కనిపించిందో లేదో కానీ ఎఫెక్ట్స్ మాత్రం సన్ ఆఫ్ ఇండియా విఎఫ్ఎక్స్ రేంజ్ లో ఉన్నాయయ్యా బాబు. సరిపోయింది. నువ్వు ఈ వీడియో ఎందుకు తీసావో నీకైనా క్లారిటీ ఉందా లేదా జనాలందరికీ చిరాకు తెప్పించడానికి చేసినట్లుంది? చిన్నప్పుడు స్టాచ్యూ అని ఒక గేమ్ ఆడేవాళ్ళం. ఆ గేమ్ లో మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేదంటే ఇప్పుడు ఈ అన్నగారిని చూస్తుంటే అర్థమవుతుంది. సునామీ వచ్చినా సరే కదలను అనే రేంజ్ లో అన్నగారి కాన్ఫిడెన్స్ చూడండి, దానికే ఒక లైక్ వేసుకోవచ్చు మనం. వీడియోని ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగానే స్టాచ్యూని వీడియో తీసారా ఏమి అనిపించింది. ఈ మోడల్ ఫెలోస్ అందరు చేసే ఒక్కో వీడియో ఒక్కో విశ్వరూపంలా ఉందిరా బాబు. భయ్యా అందరికీ రామ్ రామ్, తెలుసుగా హైదరాబాద్ పోరండి. మోడల్ అంటే ఎవరేం కాదనా, మన సోను మోడల్ అనా. అయితే వెళ్ళి మోడల్ ఎవరంటే ఇంకా ఎవరు లేరనమాట. ఇంకా చెప్పండి రా, మీరే ఫిక్స్ చేసేయండి అన్ని. ఇంకా సూపర్ మ్యాన్ ఎవరు లేడు, మేమే అన్ని ఇంకా చెప్పండి అని చెప్పేస్తున్నారు కదా. ఏదైనా ఒక వీడియో చేసామంటే క్వాలిటీ ఉండాలి, కానీ మీ వీడియోస్ చూస్తుంటే క్వాలిటీ అసలు కొంచెం కూడా కనిపించట్లేదు రా బాబు. మొత్తం స్క్రాపే ఉంది. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ నార్మల్ మోడల్ కూడా కాదంటయ్యా, సూపర్ మోడల్ అంట. ఆ హెయిర్ చూడండి ఎలా ఉందో, బట్టల షాపుల ముందు బొమ్మలకు ఉండే విగ్ లాగా. మళ్ళా ఎవడో పాన్ తినేసి ఉమ్మేసినట్లు ఆ హెయిర్ చూడండి ఫ్రంట్ లో ఎలా ఉందో. దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఇలాంటి అన్ని క్వాలిటీస్ ఉంటేనే ఒక మోడల్ అవ్వగలం. వీళ్ళు చేసే వీడియోస్ చూస్తుంటే నిజమైన మోడల్స్ కి కూడా మైండ్ పోయిద్దిరా బాబు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. ఇలా ఒక కాలికి షూ వేసుకుని ఇంకో కాలికి చెప్పులు వేసుకుంటే మోడల్ అనరు, చూసే జనాలందరూ ఎర్రగడ్డకెళ్ళి వచ్చాడేమో అనుకుంటారు. వీడియోలో అన్నగారు పడిన సిగ్గు చూడండి. నీ సిగ్గు చూసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్న మనిషి కూడా చూసి పారిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు వాడికి. ఓరి బాబు ఏంట్రా ఈ ఘోరాలు, జనాలు చూడాలా పోవాలా, ఫ్యాన్సీ షాప్ లో ఉండే ఐటమ్స్ అన్ని పెట్టేసుకున్నట్లున్నాడు రా బాబు వీడెవడో. అన్నగారిని చూస్తుంటే బాగా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నట్లున్నాడు. కాలుకు చూడండి వాచ్ పెట్టుకున్నాడు, ఇంకా నయం చెప్పులు చేతికి పెట్టుకోలేదు. ఈ మోడల్ వీడియోస్ చేసే అందరికి ఒక ప్లాట్ఫామ్ తో సంబంధం ఉండదు రా బాబు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మోడల్ కలగవాలేరా బాబు, చిరాకు వచ్చి అతను చూడలేక. పిచ్చతనానికి కూడా ఏదైనా అవార్డు ఉంటే ఫస్ట్ ప్లేస్ వీళ్ళకేరా. ఎలా వస్తాయిరా బాబు మీకు ఇలాంటి రోత ఐడియాలన్నీ? రోతకి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు కదరా బాబు మీ అందరూ. వామ్మో వీళ్ళెవర్రా బాబు, ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉన్నాడు. మిమ్మల్ని నార్మల్ గా వీడియోలో చూస్తుంటేనే భయంగా ఉంది, నిజంగానే చూస్తే 2 రోజులు అన్నం తినకపోయినా ఆశ్చర్యపోకర్లేదురా బాబు. ఈ మోడల్ వీడియోస్ చేసే వాళ్ళందరికీ ఇంకొక వేరే ప్లాట్ఫామ్ ఉండాల్సింది, దానిలో వీడియోస్ చేసేవాళ్ళు. వీళ్ళు చేసే వీడియోస్ వల్ల జనాలకి కొంచెం కూడా ప్రశాంతత అనేదే ఉండదురా బాబు. సో ఈ వీడియో ఇంతే అనమాట. వీడియో ఎక్కడ అయిపోయింది? వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు. అండ్ అలాగే మన ఛానల్లో రీసెంట్గా కూడా వీడియోస్ చేసాము, చూడకపోయి ఉంటే చూసేయండి ఇప్పుడే. అండ్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మీకు గనక ఛానల్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలనుకుంటే వెళ్ళి ఫాలో అవ్వచ్చు. అక్కడ మీమ్స్ పెడతా ఉంటాను, మీరు చూసి ఫాలో అవ్వచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. ఈ క్లాస్ రాయల్ మోడల్.